మైనింగ్ దొంగల మీద రాష్ట్రం అంతా చర్చ జరుగుతూ ఉన్నది. కరీంనగర్ కొండలు మింగిన అనకొండలు ఎవరన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నది. ఈడీ దాడులు చేస్తున్నది ఒకవైపున. ఈ కరీంనగర్ మైనింగ్ ఒకసారి మనం పక్కన పెడితే దాంతో పాటుగా హైదరాబాద్కి అతి సమీపంలో రామోజీ ఫిలిం సిటీ దగ్గరలో అబ్దులాపూర్ మెట్ అనే మండలము, ఆ పక్కన ఉన్న గ్రామాలు పెద్దరావిరాల చిన్నరావిరాల బండరావిరాలు కదా, బండరావిరాల చిన్నరావిరాల అనే ఈ రెండు గ్రామాలు దాంతోపాటు ఇంకా ఒక 5-6 గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఇది. దాదాపు ఇప్పటికే 10ల సంఖ్యలో అక్కడున్న జనం చనిపోయారు. అక్కడ మైనింగ్తో పాటు ఈ క్రషర్ యూనిట్లు ఉన్నాయి. మొత్తం ఇదంతా కూడా ఒక ఇల్లీగల్ దందా. పుష్ప సినిమాలో ఏ రకంగానైతే మనకు ఒక స్టెప్ బై స్టెప్ ఎట్లాగైతే డాన్లు ఉంటారో, సో ఇక్కడ కూడా అలాంటి సిచ్యువేషనే కనిపిస్తున్నది. సో ఈ రెండు గ్రామాల పరిధిలో సర్వే నెంబర్ 268 దాదాపు 600కు పైన ఎకరాల భూమి, ఇక్కడ ఇల్లీగల్గా మైనింగ్ బిజినెస్ జరుగు దందా నడుస్తూ ఉన్నది, క్రషర్ దందా నడుస్తూ ఉన్నది. సో దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో నా ముందు జడ్సన్ ఉన్నారు. ఆయన ఆల్రెడీ ఈ ప్రాంతానికి వెళ్ళొచ్చారు. నిన్న దాదాపు అదే ప్రాంతంలో ఒక 400 నుంచి 1000 లారీల పైన ఆపేశారు. అయినా కూడా కనీసం ఏ ఒక్క పోలీసులు కూడా అక్కడికి రాలే. ఎందుకు అనంటే అదంతా మొత్తం ఇల్లీగల్గా నడుస్తూ ఉన్నది. సో రేపు పొద్దున అక్కడేమన్నా చిన్న గొడవ చేసినా మీడియాలో హైలైట్ అవుతుంది. సో ఇదంతా గుట్టు చప్పుడు కాకుండా ఉండాలి అనంటే అందరూ సైలెంట్గా ఉన్నారు. ఆ గ్రామంలో ఉన్న ప్రజలు దాదాపు రేపు 23వ తారీఖు వస్తే 100 రోజులు అవుతుంది వాళ్ళు ధర్నాలు చేయబట్టి. ఒక టెంట్ వేసుకొని ధర్నాలు చేస్తున్నారు. ఆ మైనింగ్ వల్ల, బ్లాస్టింగ్ వల్ల, దాంతోపాటు ఆ స్టోన్ క్రషర్ ఆ పౌడర్ వల్ల ఆ గ్రామాల్లో ఉన్న ప్రజల ఆరోగ్యం మీద చాలా తీవ్రమైన ప్రభావం పడుతున్నది. చాలామందికి ఊపిరితిత్తుల సమస్యలు వస్తూ ఉన్నాయి. ఇప్పటికే చాలామంది చనిపోయారు కూడా. సో ఇక్కడ నిన్న జడ్సన్ గారు వెళ్ళారు, అక్కడ ధర్నా చేశారు. మరి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా, ఎన్జీటీ తీర్పుతో వ్యతిరేకంగా ఈరోజు 89 రోజులైంది. ఈ రెండు గ్రామాలను కూడా ఇక్కడ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మరి దత్తత తీసుకున్నా అని చెప్పిండు, ఈ ఓట్లతోనే గెలిచిన అని చెప్పిండు. కనీసం 89 రోజులుగా ఈరోజు నిరాహార దీక్ష చేస్తూ ఉంటే ఒక్క రోజు కూడా వచ్చి పరామర్శించలేని ఒక దుర్మార్గపు ఎమ్మెల్యే మాకు ఇక్కడ ఉండని చెప్పి ఈరోజు బాధపడతా ఉండు. మేము ఇదివరకు ఒకసారి వచ్చినాం. మరి దీని గురించి మేము స్పందించాలని చెప్పి, వీళ్ళకు బాధలుగా ఉండాలని చెప్పి వచ్చినాం. అంతేకాకుండా నేషనల్ ఉమెన్ రైట్స్ కమిషన్లా మరి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏది 53 మంది చచ్చిపోయినారు, ఏది 350 మరి కుర్రం బాధ. సో ఇట్లా వాళ్ళు నిన్న ధర్నా చేశారు. మీరు ఒక్కసారి ఆ ఫోటోలు కనుక గమనిస్తే చాలా భయంకరమైన దృశ్యాలు ఉంటాయి. ఇగో వీళ్ళంతా బండరావిరాల చిన్నరావిరాల సర్వే నెంబర్ 268 మైనింగ్ జోన్లో భూమిని కోల్పోయి ఆవేదనతో చనిపోయిన రైతులు వీళ్ళంతా. సో ఈ 600 ఎకరాలకు పైన ఉన్న ఈ భూమి కోల్పోయిన రైతుల కనీసం పరిహారం కూడా రాలే. వీళ్ళ ఫోటోలు ఒకసారి చూడొచ్చు. మొలుగు యాదయ్య, కుర్రం బాలయ్య, కుర్రం దానేష్ అంతా పాపం ఎస్సీ ఎస్టీ బీసీ రైతులే. అంత యాదిరెడ్డి గారు, కొంతమంది అగ్రవర్ణాల్లో ఉన్న పేదలు కూడా ఉన్నారు. రంగయ్య, యాదమ్మ, కొమరయ్య, నరసింహ, బాలయ్య, యాదయ్య, ఎల్లయ్య, గడ్డం యాదయ్య, ఇట్లా వీళ్ళంతా ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు వీళ్ళంతా. సో అక్కడ మాత్రం ఈ మైనింగ్ దందా అన్నది 3 పువ్వులు 6 కాయల్లాగా యథేచ్ఛగా నడుస్తూ ఉన్నది. ఎంత భయంకరంగా అంటే ఇక చెప్పడానికి కూడా అవకాశం లేదు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని జడ్సన్ గారు ఆల్రెడీ ఐటీ కంప్లైంట్ చేశారు, మైనింగ్ ఆఫీసర్స్కి కూడా కంప్లైంట్ చేశారు. అవి ఏమేమి కంపెనీలు ఉన్నాయన్నది కూడా మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఒకసారి ఆయన కంప్లైంట్ చేసిన దాంట్లోనే చాలా క్లియర్గా కొన్ని కంపెనీల నేమ్స్ కూడా ఉన్నాయి. ఇగో యాదాద్రి స్టోన్ క్రషర్, బిఎన్ఆర్ శాండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, రేణుకా రాక్ అండ్ శాండ్ మెటల్ ఇండస్ట్రీ, సాయి రోహిత్ మెటల్ ఇండస్ట్రీస్, తిరుమల రాక్ శాండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అండ్ మైన్, కేఆర్సీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ మైన్ అండ్ స్టోన్ క్రషర్, పద్మావతి మెటల్ ఇండస్ట్రీ, సాయిబాబా మెటల్ ఇండస్ట్రీ, సాయి వికాస్ స్టోన్ క్రషింగ్ ఇండస్ట్రీస్, శ్రీ వెంకట మెటల్ ఇండస్ట్రీస్, సూపర్ ఫైన్ శాండ్ హైదరాబాద్ ప్రైవేట్ లిమిటెడ్, ఇట్లా ఎస్వి కన్స్ట్రక్షన్స్, అంబికా ఇన్ఫ్రా కంపెనీ, మయాంక్ ఇన్ఫ్రా కంపెనీ, పిఎన్ కన్స్ట్రక్షన్స్, ఎస్పిఆర్ కన్స్ట్రక్షన్స్, చంద్రశేఖర్ హాట్ మిక్స్ ప్లాంట్, వెంకటేష్ హాట్ మిక్స్ ప్లాంట్, శ్రీ గూడూరు నరేందర్ రెడ్డి, అల్లూరి ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్, పిఎస్కే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అండ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, నాగార్జున హైటెక్ కన్స్ట్రక్షన్స్, రాక్ క్రషింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్,
ఇట్లా బిఎన్ఆర్ స్టోన్ క్రషర్స్, ఉదయ్ స్టోన్ దాదాపు ఎన్ని కంపెనీలు అండి? 47 కంపెనీలు. 47. సో ఇట్లా 47 కంపెనీలు ఇల్లీగల్గా అక్కడ మైనింగ్ అండ్ స్టోన్ క్రషింగ్ దందా చేస్తున్నట్టుగా చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఇది ఇప్పుడు కాదు, గతంలో కేటీఆర్ కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడిండు. ఒక్కసారి మీరు ఆ వీడియో కనుక గమనిస్తే, కేటీఆర్ 2018 ఎలక్షన్ల అప్పుడు అనుకుంటా, ఒకసారి వీడియో వినండి. చెయ్యబోమని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. మీకు బండరావిరాలలో మీకు గతంలో ఏ ప్రభుత్వం న్యాయం చేయలేదు. బండరావిరాల మైనింగ్ జోన్లో ఏ ప్రభుత్వము మీకు న్యాయం చేయకపోతే గౌరవ శాసనసభ్యుడు కిషన్ రెడ్డి గారు, గౌరవ ఎంపీ నరసయ్య గౌడ్ గారు నా దగ్గరికి వచ్చినారు. మహేందర్ అన్న ఫోన్ చేసి చెప్పినాడు, అన్న ఖచ్చితంగా పేద రైతులు, పక్క చిక్కిన రైతులు, వాళ్ళకు అన్యాయం చేయొద్దు ప్రభుత్వం అన్నప్పుడు నేను అదే చెప్పిన వారికి. మన ముఖ్యమంత్రి గారి ఆలోచన అదే, తప్పకుండా రైతులకు 7 లక్షల 8 లక్షల ఏది న్యాయమైన రేటో మీరే డిసైడ్ చేయండి, స్థానికంగా తప్పకుండా ఆ మొత్తాన్ని ప్రభుత్వం ఇస్తుందని చెప్పినా అన్నా పైసతో సహా తప్పకుండా చెల్లిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు ఇచ్చిండా తొందరలోనే అది కూడా కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు దయచేసి కొద్దిగా ఓపికతో ఉండాలి, మొత్తం మేము చెల్లిస్తామని చెప్పిండు. రూపాయి అని వచ్చిందా? ఇంతవరకు రూపాయి ఇచ్చిన పాపాన బోలే. పైగా ఆ స్టోన్ క్రషింగ్ వల్ల, పౌడర్ వల్ల తీవ్రమైన అనారోగ్యాలతో ఆ 600 ఎకరాల భూమి, ఆ 260 నెంబర్ సర్వే నెంబర్, ఆ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా విలవిల్లాడిపోతున్నాయి. పసిపిల్లలు, వృద్ధులు, ఆ జీవితాలే సర్వనాశనం అయిపోతున్నాయి. మరి 2014 ముందు ఇది లేదు పరిస్థితి. 2014 ముందు ఈ అంశం తెర మీదకి వచ్చినా అప్పుడున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వం కొంత ఆలోచించింది, అయ్యో ఎట్లా వాళ్ళ జీవితాలు పాడైతాయి, ఆడున్న రైతులు కూరగాయలు పండిస్తారని. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత దాన్ని యథేచ్ఛగా ఆ మైనింగ్ని తీసుకొచ్చి మొత్తం వాళ్ళ నోట్లో మట్టి కొట్టారు.